వస్తున్నారని సంతోషంగా చెప్పేవి. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలి లోపలికి వెళ్ళి గుసగుసలాడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా. నల్లుడు, నేను చెప్తాను, ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి, మా నాన్నని సార్ అని పిలుస్తారు, లక్ష్మణ్గా మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడ ఒకటంటావు, ఇక్కడ ఒకటంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి, ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి, ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణ చేసిన ఆ ప్రాణం తీశారు కదా. సరే, నేను వెళ్ళొస్తాను. అయినా మీ మావాళ్ళ మధ్య నేనెందుకులే, మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు అల్లుడు, ఈవిడెవరు? అది తెలియకుండా సేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె. అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. బాకెట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదే కొట్టేశాడు. అతనేదో అన్నాడు, నా నూనె నీ నూనె నీ 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 నాకేదో తెచ్చేస్తావు. ఏది ఏది మర్చిపోయా? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నట్టి లేదే. ఓహో, అదే అది నానా, ఆయనకి ఇంతకు ముందు ఇప్పుడు నట్టి వస్తుంది. అల్లుడికి సడన్ గా నట్టి వచ్చింది ఏంటి చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది, ఇప్పుడు అవా వస్తుంది. ఏమిటండి, అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. అల్లుడు ఇలా కూర్చో. మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడిగట్టే ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు, ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం, ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు, ఏం చేద్దాం? బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా, నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు. మరి తీసుకెళ్ళింది ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ నిన్ను కాదు. ఏంటి, నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య, ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో సుబ్రహ్మణ్య, అపచారం అపచారం, పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. నీళ్ళు కూడా ఉంది వీళ్ళకి, చూడడానికి తెల్లదొరసలా ఉంది, ప్యాంటు షర్ట్ వేసుకుని, ఇది పని పిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో అబ్బా ఇంట్లో సంతే కాలు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్ నుండి కాన్నులు పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు, జయంటి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్ల గారు. ఏంటి బాబు నువ్వు పని పిల్లని బతిమాలుతున్నావు, ఇదేందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి దంటగా ఉన్నాం, మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అత్తం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అత్త నా పోలికే. ఈరోజు వచ్చారే, మీకు నేను తెలీదు, నేను మిమ్మల్ని హోటల్లో చూశాను. నేనే మీ అల్లుడి గారి బంటవాణి అని చెప్తున్నాడు. లింగం లింగం వీడి పేరు కూడా కుక్కంటే వంటవాడు. కొంతసేపు నోరు మూసుకోరా, చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. నువ్వు అనేది నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను, ఈయన నా మామగారు అయ్యారు గనక, ఆవిడ మా అత్తయ్య గనక, నేను నత్తివాడిని అయ్యాను గనక, జానకి నా వైఫ్ అయింది గనక, సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడిపై ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి అది మామయ్యా, సిగరెట్ బయట పారేయండి. అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉసు? ఎక్కడ మరి ఎక్కడ ఉసు? ఇక్కడ.
ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దేవసేన, ఈయన నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది ఒకటి రెండు మూడు అని పాట కట్టి పాడు. ఒకటి రెండు మూడు అని మొదలెట్టి మీ ఆరు ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి, స్వామి, నాపై కోపము దాల్చున్నారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో చే, అది కాదు ముఖ్యమైన నిజం చెప్పబోతు. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నేను చూస్తే అక్కలా కనపడుతున్నానా? జీవల్లి అని పిలవద్దు, శ్రీవల్లి. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడి కదా. అక్క, నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటు ఉంది, రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో, ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది, సరిపోతుంది, గుండె మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలిగిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదు, హై వోల్టేజ్. ఏమిటి మీరు అనేది? మళ్ళీ దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకుందే అదే దేవసేన, పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలదండి ఫలిస్తాయని. రారా, వెళ్ళి చూసిద్దాం రా. ఎందుకండి, వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఇంతకు ఇబ్బంది పెట్టాం. రా, నా మాటకు తిరుగులేదంటే వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడే కూర్చున్నావు, మొగుడు పిల్లలు ఇద్దరు పైన హనీమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు, పోనీ జాలీగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా. ఎలా, పనిపిల్లని చెప్పి దాసితని చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు, నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసరి గారు ఉసే రామలమ్మ కాదు, సింగీతం గారి జమీందార్ గారి అమ్మాయి. మావగారు అత్తగారు పైకి వెళ్తున్నారు. ఎక్కడ? అక్కడ. జానకి, జానకి, కొంచెం ఉండండి మాయా. పోరా, పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా. జానకి, కలవనిమ్మా, జానకి. జానకి, ఏంటమ్మా? ఏమిటి మాధవలా ఉన్నా? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మామయ్య. అక్కడ ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతాం. మీరేం భయపడకండి మామయ్య, నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏమిటి బాబు, నీళ్ళు దూకేశావు? ఏమిటి బాబు అలా పడిపోయా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చిన కూడా ఎందుకు అలుడు? అందదుగా ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవల్ పక్కకు పడేయమని చెప్పండి, తడిచిపోతే తీసుకోవాలి. ఇంకా చూసినారు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మాయి గారు నీ వంట చేయాలని అడగడానికి నా నిక్కరతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ చేసుకుని వస్తాను. ఓకే, చికెన్ 95 కదా? చికెన్ 95? ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. మీ అల్లుళ్ళగా నత్తి నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు, అందుకే. ఇదిగో వంట అబ్బాయి, అధిక ప్రసంగం మాని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలెమని చెప్పు. రే వంటవాడా, అరే బాబుకి ఒక గ్లాస్తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్తోనా? ఏమిటి అల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నినంటే ఈ వేళకోడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వమను. దానికి ఎక్కడా, దానికి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లడికి పాలేవు? అయ్యో నేనా? ఏంటండి నువ్వు ఇవ్వమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలేమంటా? ఇందులో తప్పేముంది? నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా, కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? తిరిగి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగలంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏమిటి రహస్యంగా బిదిలిస్తుంది? తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుంది. సూపట్రా వంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే చెప్పాను కదా, ఏమవుతుంది? త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటాడు కదా. మా మో బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పి తట్టలేదు, జాతి కాదు నాది. మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసు నాడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతొట్టు దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు? చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండి నన్ను వదిలే ఏదో డూబ్ కొట్టి మేనేజ్ చేసుకుంటా. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చాడు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకు 10 సార్లు పాలు తాగుతాడు. ప్రతిసారి వచ్చి ఇచ్చాడు అని కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. ఆహా పాలమ్మ ఇవే రా.